చంద్రబాబు సింహం జూలు విధిల్చారు వణికి పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో జనం అందరూ పరుగులు పెట్టుకుంటూ వస్తున్నారు ఇది తాజాగా ఏబిఎన్ ఆర్కే గారికి సంబంధించినటువంటి తనదైనటువంటి సైల్ ఆఫ్ ఎడిటోరియల్ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న జగన్ తక్కువగా అంచనా వేసుకున్నట్టుగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబును తక్కువగా అంచనా వేశారు చంద్రబాబు ఇప్పుడు దెబ్బతిన్న పులి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు శాసనసభ సాక్షిగా తన అద్దాంగాని అవమానించిన అవమానాన్ని దిగమింకుని వేట కోసం సరైన అదను కోసం కాచుకుని ఉండే పులిల ఎన్నికల సందర్భంగా తన రాజకీయ చతులతో ప్రదర్శించారు తెలుగుదేశం పార్టీకి పంతొమ్మిది మంది శాసనసభ్యులు ఉండగా ఎమ్మెల్యే సభ్యులను ఎలా పెడతారని పోటీ పెడతానని సజ్జనరామకృష్ణ గడుసుగా ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం బలం ఇరవై మూడు నుంచి పంతొమ్మిదికి ఎలా తగ్గిందో ఆయన ముందుగా చెప్పాలి అధికారంలో ఉన్నా లేకపోయినా పాలకుడిగా చంద్రబాబుకి ఇప్పటికీ మంచి పేరు ఉంది అయితే పార్టీ వ్యవహారం రాజకీయాన్ని గారికి వదిలేసిన ప్రతి సందర్భంలో ఆయన ఓడిపోయారు నేల విడిచి సాము చేయడం మంచిది కాదని ఎప్పటికైనా గుర్తించారో లేదో తెలియదు ఇది ఇలాంటి చిత్ర విచిత్రమైనటువంటి అన్వయం చేస్తుంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆయన వదిలేశారు సారి పార్టీని పట్టించుకోలేదా పార్టీని పట్టించుకోబోతే అంతమందికి చివరికి బోండా ఉమా వాళ్ళ అబ్బాయి గురించిన వ్యవహారంలో కూడా కేసులు రాకుండా ఎట్లా చూసుకున్నారు అట్లాగే చంద్రమేని ప్రభాకర్ తనే అట్లా సెటిల్మెంట్ చేశారు లేకపోతే ఆ కేసిన నాని వాళ్ళందరూ వెళ్ళి బాలసుబ్రహ్మణ్య గారి మీద దాడి చేసినటువంటి సందర్భంలో ఎలా మాఫీ చేశారు పార్టీకి విచ్చలవిడి స్వేచ్ఛ ఈవెన్ జన్మభూమి కమిటీలు ఇచ్చింది విచ్చలవిడి స్వేచ్ఛ కాదా పార్టీని చూశారు మొన్న దీన్ని చూశారు ఆయన్ని తప్పు దోపట్టిచ్చేది వీళ్ళే ఇలాంటి దొంగ వార్తలు రాసినాయి దొంగ నాటకాలు రాసినాయి క్రిందసారి చేసింది టీడీపీకి అతి స్వేచ్ఛ ఇచ్చి నష్టపోయారు ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛ ఇయ్యక నష్టపోతే కనుక రేపు దానికి సంబంధించింది భరిస్తాడు స్వేచ్ఛ ఇవ్వలేదని బాధపడుతున్నారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు స్వేచ్ఛ ఉందా ఎచ్చల విడిగా లేకపోతే ఓడాడు ఇక్కడ ఇస్తే ఓడాడు అక్కడ అది తేడా ఇది ఒకటి తప్పుడు వ్యాఖ్యానం చేస్తారు నెంబర్ వన్ రెండవ విచిత్రమైనటువంటిది ఏంటంటే నలుగురు ఇటు పక్కకి ఇరవై మూడు మంది అయితే పంతొమ్మిది మంది అని గడుసుగా చెప్తున్నారు మరి ఇంతకుముందు చెప్పినటువంటిది ఏంటి ఇరవై మూడు మంది ఆ రోజున తెలుగుదేశం పార్టీలోకి చేరితే అది దేశోద్ధారక కార్యక్రమం ఇంకోటి జగన్ని తక్కువగా అంచినా వేసి చంద్రబాబు నాయుడు ఇప్పుడు చంద్రబాబుని తక్కువగా అంచినా వేసి జగన్ పులి ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు పులి జగన్ పిల్లయిపోయాడు ఆనాడు వచ్చేటప్పటికి చంద్రబాబు సింహమే ఇలాంటి దాంతో పాటుగా ఇందులో అన్నిటికంటే విచిత్రమైనటువంటిది ఏంటంటే అధికారంలో ఉన్నా లేకపోయినా పాలకుడిగా చంద్రబాబుకి ఇప్పటికీ మంచి పేరుంది ఇది ఇక్కడే విచిత్రమైనది ఏంటంటే ప్రజల్ని తామిచ్చిన తీర్పుని తమకే ఒక దొంగ నాటకం చెప్తారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చింది ఎన్టీఆర్ని గద్దెదించి ప్రజలు ఎన్నుకుంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ని ఎనభై ఐదులో ఎన్టీఆర్ని మళ్ళీ తొంభై నాలుగులో ఎన్టీఆర్ని ఎన్నుకున్నారు ఎనభై తొమ్మిదిని తొంభై నాలుగుకే కాంగ్రెస్ని ఎన్నుకుంది ఎన్టీఆర్నే తొంభై నాలుగులో ఎన్నుకున్నారు తర్వాత తొంభై ఐదు నాటికి చంద్రబాబు ఆ పార్టీని తీసుకున్నారు సరే అప్పుడు ఎన్నికలకి వెళ్ళలేదు కదా తొంభై తొమ్మిదిలో చంద్రబాబు ఎన్నికలకి వెళ్ళారు ఫస్ట్ ట్రిప్పు అప్పుడు పూర్తి స్థాయి మెజార్టీతో ఉన్నటువంటి ప్రభుత్వం కదా మరి ఆనాటి పరిపాలన బాగుంటే రెండు వేల నాలుగులో ఆయన ఎందుకో ఎందుకు ఎన్నుకోలే రెండు వేల తొమ్మిదిలో ఎందుకు ఎన్నుకోలే రెండు వేల పద్నాలుగులో ఆయన పరిపాలన బాగుంటే అసలు రాష్ట్రం ఎందుకు విడిపోతుంది రాష్ట్రం ఎందుకు విడిపోయింది ఆంధ్రాకి అన్యాయం జరిగిందని చెప్పేసి మనం ఇప్పుడు అంటున్నాం ఆ రోజున తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలంగాణ వాళ్ళు అంటే అవును మేము అందరం అన్యాయం చేసామని ఒప్పుకోబట్టినే కదా రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయింది మరి పరిపాలన బాగుంటే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో ఎందుకు కోడిపోయిందా పార్టీ నెంబర్ వన్ రెండవ పాయింట్ మరి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఎందుకు ఓడిపోయారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ఎందుకు ప్రజలు మూడు సార్లు ఆయన పరిపాలన బాగోలేదని ఓటేస్తే ఆయన పరిపాలన అద్భుతం అని చెప్పేసి కథలు రాస్తారు వీళ్ళు పరిపాలనలోనే చంద్రబాబు ఫెయిల్యూర్ పరిపాలనలోనే రాజశేఖర రెడ్డి సక్సెస్ అది తేడా పరిపాలనలోనే జగన్మోహన్ రెడ్డి సక్సెస్ పార్టీ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ పార్టీ విషయంలో చంద్రబాబు సక్సెస్ పరిపాలనలో చంద్రబాబు ఫెయిల్యూర్ దాన్ని రివర్స్ చేసి చూపెడతారన్నమాట అన్నమాట